ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజును ఆ దేశం గణతంత్ర దేశంగా ప్రకటించుకుని జరుపుకునే జాతీయ పండుగ రోజు. భారతదేశంలో గణతంత్ర దినోత్సవం మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26న జరుపుకుంటాం. కాగా భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అధికారులు, ప్రజా సంఘాలు, రాజకీయ నేతలు ఘనంగా జరుపుకున్నారు. ఇప్పుడు పాము చూస్తే భయపడతాం, అట్లాగే మంచిది చూస్తే దేవుడు చూస్తే మన తన్మయం, అవన్నీ మనలో వచ్చిన శరీరంలో ఉన్న ఫిజియాలజీ అంటారు. కాబట్టి మీరందరూ సన్మానం తప్పకుండా నిన్నటిన్న గుణశ్రీ 30 మంది నిన్నటి రిలీజ్ అయ్యారు. అంటే వాళ్ళు సత్ప్రవర్తనలు, అందువల్ల కూడా మారాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ తిరుపతి సిటీ జాబితా అనుబంధం 30 ఏళ్ళు పై నుంచి ఉంది, 1134 కార్యక్రమాలు చేయడం అనేది చిన్న విషయం కాదు. అది ఆరోగ్యం కావచ్చు, ఎన్ని ఇబ్బందులు పడ్డది, నేను చాలా కార్యక్రమం 100 కార్యక్రమాలు వీళ్ళతో కలిసి చేయడం జరిగింది. నేను హైదరాబాద్, నేను తిరుపతిలో వచ్చినప్పుడు రష్ హాస్పిటల్కి పునాది కూడా ఆ రోజు పబ్లిక్ తీసుకెళ్ళడం కూడా నన్ను ముఖ్య పాత్ర అయ్యప్ప ఖాను సిటీ ఛాంబర్ అని తప్ప గర్వంగా చెప్పగలను. అంటే ఇంత ఇన్ని కార్యక్రమాలు చేయడం ఎవరికి సార్, ఇన్ని రోజులు కూడా చూడండి, వినూత్నంగా ఒక కార్యక్రమం ఆలోచించి ఈరోజు 1134 కార్యక్రమం సబ్జెక్టులో పెట్టాలి, వాళ్ళకి ఒక మంచిగా వాళ్ళని కలుసుకోవాలి, వాళ్ళకి మంచి ఆత్మస్థైర్యాన్ని పెంచడం ఈ కార్యక్రమం చేయడం నిజంగా అభినందన.